ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. కాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఉంగుటూరు నుంచి పచ్చమట్ల ధర్మరాజు, తాడేపల్లిగూడెం నుంచి బొలిసెట్టు శ్రీనివాస్, నర్సాపురం నుంచి బొమ్మిడి నాయకర్, నెడదవోలు నుంచి కందుల దుర్గేష్ పేర్లు ఖరారయ్యాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. కాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఉంగుటూరు నుంచి పచ్చమట్ల ధర్మరాజు, తాడేపల్లిగూడెం నుంచి బొలిసెట్టు శ్రీనివాస్, నర్సాపురం నుంచి బొమ్మిడి నాయకర్, నెడదవోలు నుంచి కందుల దుర్గేష్ పేర్లు ఖరారయ్యాయి. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, రోజా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు గాను ఇప్పటికే 6 చోట్ల టీడీపీ తన అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పుడు జనసేన నుంచి పోటీ చేయబోయేటటువంటి అభ్యర్థులని కొద్దిసేపటి క్రితమే మంగళగిరి ఆఫీస్కి, కార్యాలయంకి పిలిపించుకుని వారందరికీ కూడా టికెట్ల విషయంలో క్లారిటీ ఇచ్చినట్టుగా మనకి పక్కా సమాచారం ఉంది. ఇందులో ఉంగుటూరు అసెంబ్లీ నుంచి పసమట్ల ధర్మరాజు, క్షత్రియ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అలాగే తాడేపల్లిగూడెంలో గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్, నర్సాపురంలో బొమ్మిడి నాయకర్ గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థి, అలాగే నెడదవోలు నుంచి కూడా కొత్తగా వచ్చినటువంటి అభ్యర్థి కందుల దుర్గేష్ పేర్లు ఇప్పటికి దాదాపుగా ఖరారయ్యాయి. భీమవరం నుంచి పులపర్తి రామాంజనేయులు కూడా ఇప్పుడు అక్కడ మంగళగిరి కార్యాలయంలోనే ఉన్నారు. పోటీ చేయబోయేది పులపర్తి రామాంజనేయులా లేక భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా అనేది మరికొద్దిసేపట్లో క్లారిటీ రాబోతోంది. దీంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు గాను 11 చోట్ల అటు టీడీపీ కానీ ఇటు జనసేన కానీ సీట్లను ప్రకటించినటువంటి విషయం మనకి స్పష్టమవుతోంది. ఇంకా కొవ్వూరు, గోపాలపురం, పోలవరం, దెందులూరు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన టీడీపీ చేస్తుందా లేకపోతే బీజేపీతో కలిపి చేస్తుందా అనేటటువంటి విషయం తెలియాల్సి ఉంది. కొద్దిసేపటి క్రితం జనసేన కార్యాలయానికి చేరుకున్నటువంటి ఉంగుటూరు పసమట్ల ధర్మరాజు, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్, తాడేపల్లిగూడెం నుంచి భీమవరం నుంచి పులపర్తి రామాంజనేయులు, నర్సాపురం నుంచి బొమ్మిడి నాయకర్, నెడదవోలు నుంచి కందుల దుర్గేష్ అక్కడికి చేరుకున్నారు. వాళ్ళకి ఎన్నికలకు సంబంధించినటువంటి నమూనా పత్రాలను కూడా, అంటే పాటించవలసినటువంటి రూల్స్, అలాగే ఈ ఎన్నికల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించి ఒక నమూనా పత్రాన్ని కూడా వాళ్ళకి అందించడం జరిగింది. దీంతో వారి అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారైంది. మరికొద్దిసేపట్లోనే అధికారికంగా వీరి పేర్లు ప్రకటించేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే వారి గ్రూపుల్లో ఏ అయితే గ్రూపులు ఉన్నాయో అధికారికంగా ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకుల గ్రూపులు ఉన్నాయో అందులో కూడా ఇప్పటికీ నాయకులు తమకి పిలిపించి క్లారిటీ ఇచ్చినట్టుగా కూడా కొద్దిసేపటి క్రితమే సమాచారం అయింది. దీంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 5 చోట్ల జనసేన పార్టీ పోటీ చేస్తున్నట్టుగా మనకి చాలా స్పష్టమైనటువంటి సమాచారం వస్తుంది. రోజు అయితే ఇప్పటికీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మొత్తం 15 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 6 చోట్ల జనసేన పోటీ చేస్తుంది అనేటటువంటి విషయాన్ని ఇప్పటివరకు కూడా అందరూ కూడా భావిస్తున్నారు. అయితే జనసేన తీసుకున్నటువంటి 6 చోట్ల ఇప్పటికీ 5 చోట్ల అభ్యర్థులను అయితే ఖరారు చేసింది. మరొకటి పోలవరంలో కూడా జనసేన పోటీ చేస్తుంది అనేటటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. అయితే అక్కడ పోలవరంలో జనసేన పోటీ చేస్తుందా లేకపోతే ఆ సీట్ని బీజేపీకి కేటాయిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇంకా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో 4 చోట్ల, అందులో 3 రిజర్వ్ కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. అది పోలవరం, కొవ్వూరు, అలాగే గోపాలపురం నియోజకవర్గాలు కూడా ఇంకా అభ్యర్థుల్ని అటు టీడీపీ కూడా ప్రకటించలేదు. దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా అభ్యర్థులు పెండింగ్లో పెట్టింది. ఈ 4 చోట్ల బీజేపీ ఎవరు అందులో పోటీ చేస్తారు అనేటటువంటి స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే 5 అభ్యర్థులు అయితే జనసేన నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకోవడం, వారికి అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ కూడా ఇచ్చారు. వీరందరూ కూడా కొద్దిసేపటి క్రితం పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ని కూడా కలిసి తమ పోటీ చేసేటటువంటి విషయాన్ని స్పష్టత తీసుకున్నారు. ఈ విషయంలో ఎప్పటి నుంచో కూడా ఊహించిన విధంగానే ఆ సీట్లను వారికి కేటాయించడం జరిగింది. అలాగే ఇదే సమయంలో ఈ నియోజకవర్గాల్లో టికెట్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఉంగుటూరు నుంచి గన్నివీరాంజనేయులు, అలాగే తాడేపల్లిగూడెం నుంచి బొలవల బాబ్జీ, అలాగే నెడదవోలు నుంచి శేషారావు,
భీమవరం నుంచి ఇక్కడ ఉండే సీతారామలక్ష్మి, అలాగే నర్సాపురం నుంచి క్షత్రియ సామాజిక వర్గానికి చెందినటువంటి రామరాజు కూడా వీళ్ళందరూ కూడా టికెట్లు ఆశించారు. అయితే వీళ్ళందరికీ కూడా ఇప్పటికే పార్టీ వారందరికీ కూడా ఫోన్లు చేసి వచ్చే ఎన్నికల్లో మీకు అవకాశం ఉండదు, జనసేనకు సహకరించాలి అనేటటువంటి క్లారిటీ ఇచ్చినట్టుగా మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే జనసేన తగ్గించుకున్నటువంటి 24 సీట్లలో అది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా 1-2 సీట్లు ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ సీట్లను బీజేపీకి కేటాయించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా పోలవరం నియోజకవర్గం పేరైతే వినిపిస్తుంది స్వాతి. మరికొద్ది సేపట్లోనే ఈ అధికారిక ప్రకటన అయితే మాత్రం తెలిసేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైతే నాయకులు వాళ్ళ పేర్లు ప్రకటించినటువంటి చోట తాడేపల్లిగూడెం కానీ, ఉంగుటూరు కానీ, ఇక్కడ భీమవరం, అలాగే నరసాపురం నియోజకవర్గాల్లో ఇప్పటికీ జనసేన సంబంధించినటువంటి నాయకులు సంబరాల్లో మునిగి తెలిపారు. ఎందుకంటే మొత్తం టికెట్లు ఆశించినటువంటి చోట్ల 6 చోట్ల కూడా గతంలో 15 చోట్ల 6 సీట్లలో ఇప్పటికీ తెలుగుదేశం తన అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇందులో ఏలూరు, తణుకు, ఆచంట, అలాగే చింతలపూడి నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఉండి నియోజకవర్గం కూడా ఉన్నాయి. 6 చోట్ల ఇప్పటికీ తెలుగుదేశం అభ్యర్థుల్ని ఖరారు చేశారు. ఇప్పుడు 5 చోట్ల జనసేన క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, అలాగే భీమవరం, నరసాపురం నియోజకవర్గాల్లో కూడా ఊహించిన విధంగానే ఈ సీట్లు కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఇందులో నరసాపురం పార్లమెంటుకు సంబంధించి 3 సీట్లు కనిపిస్తున్నాయి. నరసాపురం పార్లమెంట్ పదులు మొదటి నుంచి చెప్తున్నట్టుగా భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం ఈ 3 అసెంబ్లీ సీట్లు ఇప్పుడు జనసేన ఖాతాలోనే పడ్డాయి. ఏలూరు పార్లమెంటుకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం 1 ఉంగుటూరు మాత్రం కనిపిస్తుంది. బీజేపీ ఖాతాలో ఇక కైకలూరు పడుతుందా లేకపోతే పోలవరం పడుతుందా అనేటటువంటి విషయం తెలియాల్సి ఉంది. అలాగే రాజమండ్రి పార్లమెంటుకు సంబంధించి కందుల దుర్గేష్ పేరు ఇప్పటికీ కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ అధికారికంగా కూడా ప్రకటన చేయడం జరిగింది. ఇప్పుడు అభ్యర్థులను పిలిచి స్పష్టత ఇవ్వడంతో కొంతవరకు కూడా జిల్లాలో జనసేన ఎక్కడ పోటీ చేయబోతోంది, అలాగే టీడీపీ ఎక్కడ పోటీ చేయబోతోంది అనే విషయంలో చాలా స్పష్టత వచ్చినట్టు కనిపిస్తుంది స్వాతి. మరికొద్ది సేపట్లోనే దీనిపైన అధికారిక ప్రకటన వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో ముఖ్యంగా నరసాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి 4 అభ్యర్థులు ఇక్కడ సీటు ఆశిస్తున్నటువంటి 3 అభ్యర్థులు సీటు ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ్ నాయుడు, అలాగే పొత్తూరి రామరాజు, ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పొత్తూరి రామరాజు, అలాగే ఎన్ఆర్ఐగా ఉన్నటువంటి కొవలి నాయుడు కూడా సీటు ఆశిస్తున్నారు. అయితే ఇప్పుడు జనసేనకు ఆ సీటు కేటాయించడంతో అక్కడ అసంతృప్తి జ్వాలలు కొంత రగలేటటువంటి అవకాశం ఉంది. అలాగే తాడేపల్లిగూడెంకి సంబంధించి వలవల బాబ్జీ కూడా ఎప్పటి నుంచో సీటు తనదే అంటూ ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ సీటు జనసేనకి కేటాయించడంతో అక్కడ కూడా కొంత అసంతృప్తి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఉంగుటూరులో ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి గన్ని వీరాంజనేయులు సీటును ఆశించారు, కానీ ఆయన స్థానంలో పచ్చమట్ల ధర్మరాజు, జనసేన తరపున పోటీ చేయబోతున్నటువంటి క్షత్రియ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత, ఈయన కొత్తగా ఈయన గత 4 నుంచి 3 కూడా జనసేన కార్యక్రమాలను నియోజకవర్గంలో చాలా విస్తృత స్థాయిలో నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన పేరు ప్రకటించడంతో ఎంతో టికెట్ పైన ఆశలు పెట్టుకున్నటువంటి గన్ని వీరాంజనేయులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే నిన్న మొన్న కూడా గన్ని వీరాంజనేయులు పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతూ పొత్తు ధర్మంతో పాటు గెలుపు ధర్మాన్ని కూడా పాటించాలి, టికెట్ నాకిస్తేనే గెలుస్తారు అనేటటువంటి ఒక విషయాన్ని స్పష్టం చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ప్రకటించినటువంటి సీట్ల పరంగా చూసినట్లయితే ఇందులో ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన, మత్స్యకార సామాజిక వర్గానికి చెందినటువంటి నరసాపురం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, బొమ్మిడి నాయకర్ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థిగా బొమ్మిడి నాయకర్ని, అలాగే క్షత్రియ సామాజిక వర్గంలో పసమట్ల ధర్మరాజుని, అలాగే మిగిలిన 3 చోట్ల కూడా నరసాపురం, అలాగే తాడేపల్లిగూడెం, భీమవరం, అలాగే నిడదవోలులో కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థులను ప్రకటించారు. ఇక మిగిలినటువంటి 3 రిజర్వ్ కాన్స్టిట్యున్సీలోనే, 1 ఎస్టీకి కాన్స్టిట్యున్సీకి సంబంధించి పోలవరం నియోజకవర్గం, అలాగే గోపాలపురం నియోజకవర్గం ఎస్సీకి సంబంధించి, కొవ్వూరు నియోజకవర్గం ఎస్సీకి సంబంధించి ఉన్నాయి. వీటిల్లో జనసేన పోటీ చేస్తుందా లేక బీజేపీకి అక్కడ అవకాశం కల్పిస్తుందా అనేది చూడాల్సి ఉంది. ఇక దెందులూరు నియోజకవర్గంలో ఆ సీటు చింతమనేనికి టీడీపీ ప్రకటిస్తుందా లేకపోతే ఆయన కుటుంబ సభ్యులకు ప్రకటిస్తుందా అనేది తేలాల్సి ఉంది. ఇప్పుడు కనుక సాయంత్రం ఈ 5 సీట్లతో అధికారిక ప్రకటన వచ్చినట్లయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మొత్తం 11 అసెంబ్లీ స్థానాల్లో ఒక క్లారిటీ వచ్చినటువంటి అవకాశం ఉంది. రేపు టీడీపీ కూడా మిగిలిన సీట్లు ప్రకటించేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అటు కొవ్వూరు, గోపాలపురం, దెందులూరు, పోలవరం నియోజకవర్గాల్లో కూడా క్లారిటీ వస్తుంది. అంటే రేపు సాయంత్రం నాటికి దాదాపుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి అన్ని సీట్లలోనూ ప్రకటన పూర్తయ్యేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది స్వాతి. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ.